హలో ఫ్రెండ్స్ నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్ ఈరోజు లీగల్ నోటీస్ అంటే ఎందుకు తెలుసుకుందాం జనరల్గా వింటా ఉంటు వింటుంటాను నేను ఏదైనా కోర్టు నుంచి నోటీస్ కానీ లాయర్ నుంచి నోటీస్ కానీ నోటీస్ వచ్చిన సార్ నేను తీసుకోవాలన్నా వద్దా అని అడుగుతూ ఉంటారు అంటే తీసుకోవాలన్నా వద్దా అంటే మన అడ్రస్కు అది పోస్ట్ అనేది వచ్చినప్పుడు అందులో ఏముందో తెలుసుకోవాలంటే తీసుకుంటేనే తెలుస్తుంది సో ఖచ్చితంగా తీసుకోవాలి రెండవది తీసుకోకపోతే ఏం జరుగుతుంది తీసుకోకపోయినంత మాత్రాన అది మనమించి పోదు అంటే అది లీగల్ నోటీస్ కావచ్చు కోర్టు నోటీస్ కావచ్చు ఇంకా ఏదైనా పోస్ట్ కావచ్చు సో లాకు సంబంధించినంత వరకు మనం రిఫ్యూజ్ చేసినట్టయితే అంటే ఏదైనా నోటీస్ మనకు వచ్చింది లీగల్ నోటీసు కోర్టు నోటీసు ఇంకా ఎనీ అఫీషియల్గా ఎట్లాంటి పోస్ట్ వచ్చినా కూడా చట్ట ప్రకారంగా మనము తీసుకోము అని రిఫ్యూజ్ చేసినట్టే చేసినట్టయితే అది డీము టు సర్వ్ అని కోర్టు భావిస్తుంది అంటే అది మీకు సర్వ్ చేయబడినట్టే అని కోర్టు భావించి మీకు అగనిస్ట్గా తీర్పిస్తుంది సో అందుకని మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది వచ్చినా కూడా ముందు తీసుకోవాలి తీసుకొని చూసుకోవాలి మనకు అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళకు చూపించాలి సో ఏదైనా నోటీస్ వచ్చిందంటే దానికి ప్రిస్క్రైబ్డ్ టైం కూడా దాంట్లో ఉంటుంది అది బ్యాంక్ నోటీస్ కావచ్చు కోర్టు నోటీస్ కావచ్చు లాయర్ నోటీస్ కావచ్చు ఎనీ టైప్ ఆఫ్ నోటీస్ మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక లీగలైజ్డ్ టైం అందులో ఉంటుంది ఇక పదిహేను రోజులలో ఇది పూర్తి చేయండి పదిహేను రోజులలో జవాబు చెప్పండి పదిహేను రోజులలో డబ్బులు కట్టండి వారం రోజులలో కట్టండి పది రోజుల్లో సంథింగ్ ఏదో ఒక టైం బాండ్ నోటీసే ఉంటుంది మనకు వితౌట్ టైం బాండ్ నోటీస్ అనేది ఉండదు ఇన్ కేసు కొన్ని సందర్భాల్లో ఉన్నా కూడా దానికి ఎంత వీలైతే అంత త్వరగా మనం రెస్పాండ్ అయినప్పుడు మీరు అప్లికేషన్ను కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి మీకు లీగల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి ఉండవు ఎప్పుడైతే మీరు అవాయిడ్ చేయడం జరుగుతుందో ఆ నోటీసును సో నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ మనకు మన పైన వచ్చేస్తాయి మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే మనకు అందులో ఏముందో తెలియదు అది రిటర్న్ పోతుంది కోర్టు సెన్స్లో అది మీకు అందినట్టే ఎందుకంటే మీరు రిఫ్యూజ్ చేసింది కాబట్టి అది కోర్టు అందినట్టే అది కోర్టు కావచ్చు లాయర్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు సో అది మీకు అందినట్టే కాబట్టి తర్వాత యాక్షన్ ఆటోమేటిక్గా మీ మీద ఇంప్లికేట్ అవుతుంది సో దీనివల్ల అర్థం ఏమవుతుంది ఖచ్చితంగా ఎట్లాంటి నోటీస్ వచ్చినా ఎట్లాంటి లీగల్ పేపర్ వచ్చినా కూడా మనము రిసీవ్ చేసుకోవాలి దానికి ప్రాపర్ రెస్పాండ్ కావాలి ఇది ఒకటి రెండవది ఓకే లీగల్ నోటీస్ అంటే ఏంటి ఎప్పుడు మనం ఇష్యూ చేయాలి అంటే ఒక చట్టబద్ధమైనటువంటిది న్యాయంగా మనకి ఎక్కడైనా గ్రీవియన్స్ జరిగింది అంటే అది ఇండివిజువల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు అంటే ఒక పర్సన్ నుంచి మనకు కొంత అమౌంట్ రావాల్సి ఉంది లేకపోతే పర్సన్ నుంచి ఏదైనా అప్లికేషన్ కంప్లై చేయాల్సి ఉంది ఆయన చేయలేదు అప్పుడు మనం లీగల్ నోటీస్ ఇస్తాం లేదా ఒక అఫీషియల్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనకు ఒక పని జరిగేది ఉంది ఆ పని కంప్లై చేయాలా ఆయన వల్ల మనకు డ్యామేజ్ జరిగింది దాన్ని కంప్లీట్ చేసు కంప్లై చేసు చేసుకోవాలా ఆఫీస్ నుంచి ఇన్ టైంలో చేయట్లేదు కాబట్టి మనం నోటీస్ ఇస్తాం సో కొన్ని ఏమో అఫీషియల్ నోటీసెస్ కొన్ని ఇండివిజువల్ నోటీసెస్ ఇప్పుడు నోటీసుల్లో ఇండివిజువల్ నోటీసెస్ ఏమో అటువంటి కాంట్రాక్ట్ అప్లికేషన్స్ కావచ్చు డబ్బుల విషయంలో కావచ్చు మనము ఎదుటి వ్యక్తికి అవి కంప్లై చేయమని చెప్పేసి మనం నోటీస్ ఇస్తాం రెండవది స్టాట్యుటరీ నోటీసెస్ అంటే చట్టబద్ధమైనటువంటిది పీరియాడికల్ అంటే దాంట్లో స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు మనము చెక్ బౌన్స్ ఉంది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ దాంట్లో వితిన్ థర్టీ డేస్లో మనము నోటీస్ ఇవ్వాలి చెక్ బౌన్స్ అయిన ముప్పై రోజుల్లో మనము నోటీస్ ఇవ్వాలి ఒకవేళ నోటీస్ ఇవ్వకపోయినట్టయితే మీకు ఆ చెక్ ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద మీకు పనికిరాదు కాబట్టి అది స్టాట్యుటరీ నోటీసు అంటే ఆ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లోపు మీరు నోటీసు ఇష్యూ చేయాల్సి ఉంటుంది ఇష్యూ చేయకపోయినట్టయితే మీకు ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ మీకు పనిచేయదు వితిన్ ద టైం బేర్ అయిపోతే కాబట్టి అట్లాగే గవర్నమెంట్ పబ్లిక్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీరు నోటీస్ ఇవ్వాలి మీరు ఏదన్నా అప్లై చేశారు ఆ టైం వాళ్ళు ఆ టైంలో ఇన్ టైంలో వాళ్ళు మీకు రెస్పాండ్ ఇవ్వలేదు మీ పని జరగలేదు ఆయన మీద మీరు సివిల్ సూట్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు సెక్షన్ ఎయిటీ సిపిసి కింద సివిల్ ప్రొసీజర్ కింద మీరు ఆ పబ్లిక్ ఆఫీసర్కి లేదా ఆ ఇన్స్టిట్యూషన్కి మీరు సిక్స్టీ డేస్ బిఫోరే అంటే బిఫోర్ ఇన్స్టిట్యూటింగ్ ఆఫ్ ద సూట్ మీరు కేసు ఫైల్ చేయాలంటే ఆ రెండు నెలల ముందు మీరు వాళ్ళకి నోటీసు సర్వ్ చేయాల్సి ఉంటుంది అంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ అరవై రోజుల టైం చట్టం ఎందుకు ఇచ్చిందంటే ఆ యొక్క పబ్లిక్ ఆఫీసర్ కావచ్చు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కావచ్చు ఆ సిక్స్టీ డేస్లో మీ యొక్క డిమాండ్ను మీ యొక్క రిక్వెస్ట్ను కంప్లై చేసేటువంటి అవకాశము చట్టం ఇచ్చింది ఒకవేళ ఆ సూట్ను అవాయిడ్ చేద్దాం అది చట్ట ప్రకారంగా వాళ్ళు కంప్లై చేయాల్సి ఉన్న ఆ సిక్స్టీ డేస్లో వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు అదర్ దెన్ దట్ ఆ సిక్స్టీ డేస్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు మీ రైట్ను మీ రిక్వెస్ట్ను చేయలేదు అనుకున్నప్పుడు మీ యొక్క రైట్ అయినట్టు అయినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకి పైన మీరు సూట్ ఫైల్ చేసుకోవచ్చు ఇది స్టాట్యుటరీ నోటీసెస్ సెక్షన్ ఎయిటీ సిపిసి కావచ్చు లేకపోతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కావచ్చు అదర్ దెన్ ఇండివిజువల్ నోటీసెస్ అంటే మనకు కాంట్రాక్ట్ అప్లికేషన్స్ ఇరువురి మధ్యలో ఏదైనా కాంట్రాక్ట్ ఉంటుంది లేకపోతే మానిటరీ డిమాండ్స్ ఉంటాయి అంటే అప్పు ఇచ్చి తీసుకోవడము ఇంకా ఏదైనా ఇండివిజువల్ నోటీసెస్ మనము ఈ లీగల్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది లీగల్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ఆయనకు కొంత టైం అనేటువంటిది ఇస్తాం ఆ టైం బాండింగ్లో మనం సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డిపెండ్స్ ఆన్ ద ఇష్యూ మనం ఆ టైం బాండింగ్ ఇస్తున్నప్పుడు ఆ టైంలో ఆయనను కంప్లై చేయమంటాం డబ్బులు ఇచ్చేది ఉంటే ఆ టైం లోపల వేయమని లేకపోతే వర్క్ కంప్లీట్ చేసేదైతే ఆ టైంలోపల చేయమని ఒకవేళ చేయకపోతే మేము యాజ్ పర్ ద యాక్షన్ తీసుకుంటాము కేసు ఫైల్ చేస్తామనేది చెప్పడం అంటే లీగల్ నోటీస్ అంటే ఒక ఫార్మల్ కమ్యూనికేషన్ లేదా ఒక వార్నింగ్ లాగా కూడా మనం అనుకోవచ్చు దీన్ని ఇది లీగల్ నోటీసు సంబంధించి ఒకవేళ మనమే మనకే ఏదైనా లీగల్ నోటీస్ మనకు వచ్చింది అంటే ఆ గ్రీవియన్స్ మనను కం కంప్లై చేయమని చెప్పేసి లేకపోతే మనము డబ్బులు కట్టాల్సి ఉంటుంటుందో లేకపోతే కాంట్రాక్ట్ అప్లికేషన్ ఉండొచ్చు మన పైన ఏదైనా అభియోగాన్ని మోపి మీరు ఇది కంప్లై చేయండి అని నోటీస్ వచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతిలో అంటే ఆ నోటీసులో పెట్టినటువంటి అలిగేషన్స్ అవి నిజమా పార్ట్లీ మనకు వర్తిస్తాయా లేకపోతే పూర్తిగా మనకు వర్తించాయా ఆ ఎక్స్ప్లెనేషన్తో మనం రిప్లై నోటీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రిప్లై ఇచ్చినప్పుడు ఏంటంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత మీ ఆ అవతలి వాళ్ళు పంపించినటువంటి నోటీస్కు చట్టబద్ధత ఉందా మీ రెస్పాన్సిబిలిటీ ఉందా ఉంటే ఎంతవరకు ఉంది లేకపోతే లేదు అనేటువంటిది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి అలిగేషన్స్కి ప్రతి పేరా వైజ్గా మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిప్లై ఇచ్చినప్పుడు ఫర్దర్గా ఆయన సూటు ఫైల్ చేసుకోవచ్చు చేసుకోకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే మీరు ప్రాపర్ ఎప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు అవతలి వ్యక్తి కూడా మీ యొక్క అప్లికేషన్ ఏంది మీ యొక్క లీగల్ రెస్పాన్సిబిలిటీ ఏంది అనేది క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మీకు కోర్టులో కూడా ఇది డిఫెన్స్ అవుతుంది మీరు లీగల్ నోటీస్ తీసుకొని మీరు సైలెంట్గా ఉంటే అది మీరు అవతలి వ్యక్తి యొక్క అభియోగాలను ఆ యొక్క అలిగేషన్స్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా అవుతుంది సో అందుకని బిఫోర్ ఇన్స్టిట్యూటింగ్ ఆఫ్ ద సూట్ ఆ ఎప్పుడైతే ఎవర్ వీఆర్ రిసీవింగ్ ద లీగల్ నోటీస్ ఆర్ ఎనీ నోటీస్ మనము కంపల్సరీ రిప్లై ఇవ్వాలి ఇచ్చినప్పుడే ఈ రిప్లై ద్వారా మళ్ళీ మీరు ఫర్దర్గా సూట్లో కూడా మీరు డిఫెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది లీగల్ నోటీస్కి సంబంధించినటువంటి విషయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి